శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది విషయం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి రాశిలో కుజుడు యొక్క ప్రభావము, అదేవిధంగా తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో చూస్తే రాహు ప్లస్ బుధుడు రవి, అలాగే మనం చూసుకునేసరికి రాజ్యంలో గురుకేతులు ఉన్నారు. రాజ్యంలో గురుకేతులు అద్భుతంగా ఉన్నారు. లాభస్థానంలో శని కూడా అద్భుతమైన ఫలితం ఇస్తాడు. కానీ శని దృష్టి కుజుడి మీద పడడం వలన రాశి వారికి పూర్తిగా ఒక బర్నింగ్ ఇష్ లాగా ఉంటుంది. ప్రతీది ఒక అలజడ, ప్రతీది ఒక మానసిక ఒత్తిడి, ప్రతీది ఏదో చేతులారా తెలుసో తెలియక కొంతవరకు కాల్చుకోవడం, చేతులు కాల్చుకోవడం అన్నట్టుగా ఉంటుంది. ఎందులో చేపడితే అందులోనే ఒక నష్టాన్ని చూసేటట్టుగా కనబడుతుంది. ఎందుకంటే శని దృష్టి కుజుడి మీద పడడం వలన ఆ మీనరాశిలోనే మనకేంటంటే పూర్తిగా ఒక బర్నింగ్ ఇష్యూ వస్తుంది. అలాగే చతుర్థ స్థానం కూడా పాడవుతుంది. మీనరాశి వారికి తన రాశి పాడవుతుంది, చతుర్థ స్థానం పాడవుతుంది, తర్వాత అక్కడ సప్తమ భావం కూడా పాడవుతుంది. సో మీనరాశి వారికి 15 రోజుల్లో ఏంటంటే మన వాళ్ళు చెప్తుంటారు సెల్ఫ్ కంట్రోల్ ఆఫ్ క్వారంటైన్ అంటుంటారు కదా, అలాగే ఏది మనకు సంబంధం లేదన్నట్టు కానీ వీలైనంత వరకు ప్రశాంతంగా తిన్నావా పడుకున్నావా అన్న టైప్లో 15 రోజులు కానీ నడపగలిగితే చాలా బాగుంటుంది, చాలా ఉత్తమం. కారణం ఏంటంటే ఈ అగ్నితత్వం ఏదైతే ఉందో దాని మీద శని యొక్క దృష్టి పడి ఆ భావన సప్తమాన్ని పాడు చేస్తున్నాడు, చతుర్థాన్ని పాడు చేస్తున్నాడు. అటువంటి పరిస్థితి చతుర్థం అంటే ఇల్లు, వాకిలి, వాహనం, తల్లి, సప్తమ భార్య, ఈ రెండింటినీ పాడు చేస్తున్నాడు. వాడు చేస్తున్నప్పుడు ఏంటంటే మన వాళ్ళ ద్వారా వాళ్ళే మన సరస్వం, వాళ్ళ ద్వారా మనకు కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మనం ప్రశాంతంగా మంత్రమే శరణ్యం అనుకుంటూ గురు మంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళడం ప్రయత్నం చేయండి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఏదో ఒక నింద, నీలాభ నింద పడి ఠపీయమని వాళ్ళకు పోస్ట్ కూడా కొంచెం బయటికి పోయే అవకాశం ఉంటుంది. అంటే ఒక మంత్రిగా ఉంటే మంత్రి పోస్ట్ పోవడం కానీ ఒక అసోసియేటెడ్ మంచి డిగ్నిఫైడ్ పొజిషన్ ఉన్న వాళ్ళకు కూడా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకున్న స్థానంలో కొంచెం అగ్నితత్వం పుట్టి వాళ్ళ మానసిక ఒత్తిడి పొందే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు ఉండే ప్రదేశాల నుండి మార్పులు చేర్పులు జరిగి వాళ్ళ మీద కూడా పై అధికారుల ద్వారా కొంచెం వరకు కోపాగ్రత అవడం ఇవన్నీ కూడా జరిగే అవకాశం బాగా కనిపిస్తుంది. అలాగే చదువుకున్న విద్యార్థులకు కూడా ఆన్సర్బుల్గా లేకుండా ఏం చదువుతుందో తెలియని మానసిక ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి గురు మంత్ర సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయండి. 15 రోజులు ఈ 15 రోజులు మీనరాశి వారు అంత చెప్పుకోదగా మంచి సమయం కాదు. కాబట్టి మంత్రమే శరణ్యం అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళడం ప్రయత్నించండి. కొంత ఊరటగా ఉండండి, తర్వాత నెమ్మదిగా జూలై 15 తర్వాత మనం ఆలోచించడం ప్రయత్నం చేయగలుగుతాం. శుభం వ్యాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.